ప్రముఖ భాష విధ్వంసంది సార్. విధ్వంసం ఎట్లా చేయాలో నేను తీసుకున్నాను. విధ్వంసం అంట, విధ్వంసం. అయితే సార్ ఇది రామారావు అంటే ఓకే, మళ్ళా ఏంటనే నాగేశ్వర రావు అంటున్నారు. అది నాకు అలా అలా పడుతున్నాయి, నాకు అలా కుదురుతుంది. రావు అంటే మంచిగా హీట్ అవుతుంది అలాంటిది అండి. మళ్ళీ నాగేశ్వర హీట్ కోసమే పెట్టే పేర్లు కావాయి అంటే అందరు పొరుగుతున్నారు కదా సార్, అరే ఈ పేరు. ఇంకా సార్ కూడా నిన్న మొన్న ఇంటర్వ్యూలు అలా చెప్తున్నాడు, అరే ఈ రామారావు ఏంటి. అవును మీ పేరు మీదనే పెద్ద జోక్ ఉన్నా సార్. ఏంటిది మండవ అంటే ఏంటో తెలుసా? మండవ, మండవ సార్ నేమ్. మా దగ్గర మండవ అంటే కంఫౌండ్ ఇల్ల, మండవ అంటే కంఫౌండ్ సార్. కంఫౌండ్ ఇల్ల, మండవ ఆ కంఫౌండ్ కాదు, కల్ కంఫౌండ్. అవునా? మండవ, మండవ కాడికి రారా, వేసేద్దాం, రెండు మూట్లు గుద్దుదాం అంటే. ఎక్కడ ఏ ఊళ్ళో ఇది? మా ఊళ్ళో అంటే కరీంనగర్. ఇక్కడ మండవ అంటే అదే, మండవ కాడికి వస్తామా అంటారు. శరత్ మండవ అంటే కంఫౌండ్ కాడ దొరికినమేమో అనుకుంటున్నాను. నాకు భలే తగిలాడు. కాదు సార్, ఇప్పుడు మీరు తలుసుకుంటే అయితే పెద్ద పెద్ద డైరెక్టర్లు ఫోన్లు కొడితే అయిపోతుంది, కానీ ఎప్పుడు కొత్త కొత్తగా ఎందుకు ట్రై చేస్తుంటారు? ఆగు, అక్కడ ఆగు. ఇప్పుడు ఇది అవసరం అంటే మీరు అంటే ఇప్పుడు ఏదా ఈ క్వశ్చన్ ఎంతమంది వేసే ఉన్నారు ఆల్రెడీ, ఇది ఇది కొత్త కొత్త బేసిక్ ఏంటంటే కొత్త కొత్త వాళ్ళతో పనిచేయడం నాకు ఇష్టం. అది కొత్త కొత్త అది వాళ్ళు ఏదో 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 కొత్తగా ఏదో ఏదో ఆలోచన ఎందుకో నాకు మొదటి నుంచి. ఒకప్పుడు నేను కొత్త ఉన్నాయి కదా, మరి నాకు ఇచ్చేగా అవకాశం. అలాగే నాకు సాయశక్తుల నా పరిధిలో నా బాగానే మాట్లాడుతానా బ్రహ్మాండ నా పరిధిలో నా పరిధిలో మాక్సిమం ఎంతమంది కొత్త వాళ్ళతో చేయగలిగితే అంతమందితో చేస్తా, నాకు చాలా ఇష్టం. ఇంకా కొత్త వాళ్ళు అంటే సార్ ఇప్పుడు ముఖం కొత్తగానే కళ్ళు చూస్తే కళ్యాణ్ రామ్ లేకనే కొడుతుంది. కళ్ళు చూస్తే కళ్యాణ్ రామ్ అంటే ఏంటో మరి కదా, అట్లనే కొడుతున్నది. నువ్వు వీరో లెక్కనే ఉన్నావు. బాగుంది, ఇది ఒకటి పెట్టాడు మళ్ళీ. యాక్చువల్లీ ఒకటి చెప్పనా, మంచి ఆర్టిస్ట్ ఇతను. అదే లేకుండానే పర్బుదేవ సార్ రాపించిండు. పర్బుదేవ కామోషా, కామోష అంటా అని చాలా మందికి తెలియదు, కొత్త కొత్త అనుకుంటున్నాం కానీ కొత్త ఏం కాదు. ఫర్ర ఫర్ర జింఫేసే వచ్చింది పేపర్ అన్ని, బిల్లటూక్ రాసిండు. అది చూస్తే సెర్చింగ్ చేస్తే బాగానే ఉన్నది బయోడేటా. సెర్చింగ్ చేసి వచ్చేవి అయితే మళ్ళా చూసుకోవాలి కదా సార్, ఈడు వచ్చి నోరు తెరిస్తే ఏమవుతుంది? తీసుకోవట్లా డబ్బులు, అడగవేంట్రా అంటే అడుగు, కమాన్ అడుగు. అంతే 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 కదా సార్. అంతే, రామారావు అంటే పెద్ద అయిన పేరు అది. అవును, అంత మంచి పేరు పెట్టుకున్నందుకు అందరు ఇప్పుడు అది ఎంత మంచి రైమింగ్ ఉన్నది ఇది అంటానంటే, ఆల్రెడీ తారక రామ ఇట్లాంటి ఫెయిల్ అన్ని హీట్ అయినాయి. ఓ అలా వచ్చావా?